భారతదేశంలో 2018 జనవరి 31న చంద్రగ్రహణం ఉంది. అయితే ఈ గ్రహణం 1 గంట 16 నిమిషాలు ఉండబోతోంది. సాధారణంగా గ్రహణాలు పట్టడం అరిష్టం. జీవితంలో ఏదో పెను ప్రమాదం జరగబోతుందనే సంకేతంగా మన పూర్వీకుల నుండి గ్రహణాల గురించి భయాందోళనలు ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారంతా గ్రహణం రోజున తమ రాశి దృష్ట్యా తమ జాతకం ఎలా ఉండబోతుంది, ఒకవేళ తమ జన్మరాశి ఫలితాన్ని బట్టి చంద్రగ్రహణం రోజు తమకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలంటే నివారణ చర్యలు ఏం చేస్తే బాగుంటుంది అని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ చంద్రగ్రహణం రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనే విషయాలను గురించి కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన సలహాలు సూచనలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. దానివల్ల గర్భస్థ శిశువుకు కురీపుగానో అంగవైకల్యంగానో పుట్టడం జరుగుతుంది. కానీ సృష్టి తీరులో ప్రతి చర్యకు ఇంకో చర్య ఉంటుంది. ఏం జరిగినా కానీ ప్రభావం ఏదో ఒక రూపంలో వెల్లడవుతుంది. ఆ కారణంగా సాధారణంగా మంత్ర సాధకులు నిత్య పూజాది కార్యక్రమాలు దేవాలయాలు మూసి శాంతోపచర్యలు చేసుకోవలసిందని, జపతపాదులు చేసుకోమని, సముద్రపు ఆటుపోట్లు జాగ్రత్తగా పరిశీలించుకోమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటి ప్రభావం ఎక్కువై శరీరంలో అధిక వేదనలు పడతారని, దానికోసమే గ్రహణములు చూడరాదని, కాస్మోటిక్ రేడియేషన్ తగలకుండా ఉంటుందని శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. గ్రహణం పడుతున్నదని తెలిసినప్పుడు ముందుగా దర్భలు ఇంటిలో వేసి తరువాత పచ్చళ్ల మీద ఆహార పదార్థాల మీద దర్పణలు వేయాలి. సాధారణంగా గ్రహణానికి 2 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి. గ్రహణం పట్టు తర్వాత స్నానం, విడుపు స్నానం చేయాలి. ఆ సమయంలో మంత్ర పునశ్చరణ చేయటం వలన అధిక ఫలితములు వస్తాయని వచనము. భూమి ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఎప్పుడైనా మార్పులు వస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోనూ మన జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సూర్యచంద్రులు ఆరోగ్య కారకులు అన్నది ఆరోగ్య జ్యోతిష సూక్తిగా చెప్పుకోవాలి. గ్రహణ సమయాలలో మనం వాటికి అనుగుణంగా మార్పులు చేసుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో దర్భలను ఆహార పదార్థాలపైనే వేయవలసిన అవసరం ఉంది. దర్భలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివరలు చాలా పదునుగా సూదంటుగా ఉంటాయి. ఆ విధంగా చేసినట్లయితే ఆ దర్భలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయాల్లో ఉత్పత్తి అయ్యే ఫలితాన్ని అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావాన్ని అవి నిరోధిస్తాయి. ఆ కారణంగా నీటిలో కానీ పచ్చళ్లపై కానీ వేసినట్లయితే అవి బూజు పట్టకుండా ఉంటాయని ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగం వారు పరిశోధించి తెలిపిన విషయమే. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారం జీర్ణం కాదు. అంతేకాదు, చంద్రగ్రహణం పట్టిన సమయంలో భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనరాదని కొన్ని జ్యోతిష్ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే ఆ గ్రహణ ప్రభావం వారి మీద పడుతుందని, దాంతో వారి వైవాహిక జీవితంలో పలు సమస్యలు తలెత్తుతాయని, అంతేకాకుండా ఆ సమయంలో శృంగార ఫలితంగా ప్రసవించే శిశువులపై కూడా గ్రహణ ప్రభావం ఉంటుందట. అలాగే అతి శక్తివంతమైన చంద్రగ్రహణం ఉన్నంతసేపు ఎవరూ శృంగారంలో పాల్గొనకుండా ఉంటే మంచిదంట. లేదంటే ఆ గ్రహణ ప్రభావం కారణంగా తమ జీవిత భాగస్వామికి శాశ్వతంగా దూరం అయ్యే దుష్పరిణామాలు కూడా ఈ చంద్రగ్రహణం రోజు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ చంద్రగ్రహణం రోజు అందరూ చాలా అప్రమత్తంగా ఉండటం వలన అందరికీ మేలే తప్ప కీడు జరగదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.